హాయ్ ఎవ్రీవన్, థ్యాంక్ యూ సో మచ్ ఆల్ మై సబ్స్క్రైబర్స్. ఈ వీడియోలో మనీని ఆకర్షించడానికి మీరు ఏ వస్తువులనైతే ఎక్కువగా వాడకూడదు, మీకు ప్రతికూలతని తీసుకువచ్చే వస్తువులు ఏంటి, వ్యాలెట్ లో ఎటువంటి వాటిని ఉంచకూడదు అనే దాని గురించి చెప్పబోతున్నాను. డబ్బును అట్రాక్ట్ చేసుకోవడం అనేది ఒక శక్తి మీద ఆధారపడి ఉంటుంది. లా ఆఫ్ అట్రాక్షన్ ఉపయోగిస్తున్న మనమందరం కూడా మనీ ఆలోచనలు, మనీ సంకల్పంతో అట్రాక్ట్ చేసుకోవడమే కాకుండా కొన్ని వస్తువుల ద్వారా కూడా మనము అట్రాక్ట్ చేసుకోగలము. వస్తువులు సూచించే ప్రతికూల సానుకూల శక్తిని బట్టి మనం మనీని అట్రాక్ట్ చేసుకోవడం అనేది వాటి మీద కూడా ఒక 10% డిపెండ్ అవ్వు ఉంటుంది. అందుకని మన ఆలోచనల్ని సెట్ చేసుకోవడంతో పాటు మనం వాడే వస్తువుల్లో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే వీటి వల్ల కూడా మనం మనీని అట్రాక్ట్ చేసుకోవడానికి మరింత ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి వీటిని మీరు విని వదిలేయకుండా ఖచ్చితంగా ఫాలో అవ్వే ప్రయత్నం చేయండి. మీరు మనీని ఆకర్షించలేకపోవడానికి మీకు ప్రతికూల ఎనర్జీని చూపించే వాటిలో ఒకటి పాత వ్యాలెట్ ని ఉపయోగించడం. పాత వ్యాలెట్ ని ఉపయోగిస్తున్న వారు ఖచ్చితంగా చేంజ్ చేయండి. వ్యాలెట్ కొద్దిగా చిరిగి ఉండడం గానీ, కలర్ చేంజ్ అవడం గానీ, లేదా చూడడానికి చిరాగ్గా అనిపించే విధంగా మీ వ్యాలెట్ ఉండకూడదు. అలాగే సెకండ్ హ్యాండ్ వ్యాలెట్ ని కూడా మీరు యూజ్ చేయొద్దు. ఎందుకంటే ముందు వారు ఉపయోగిస్తున్నప్పుడు వారికి ఉన్న ప్రతికూల శక్తి అనేది ఆ వ్యాలెట్ ద్వారా మీకు కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. అందుకని సెకండ్ హ్యాండ్ వ్యాలెట్ ని గాని, చిరిగిన వ్యాలెట్ ని గాని, పాత వ్యాలెట్ ని గాని ఉపయోగించకుండా ఉండేటట్టు చూసుకోండి. అలాగే డబ్బుని ఆకర్షించలేకపోవడానికి ప్రతికూలతను చూపించే మరొకటి ఖాళీ వ్యాలెట్. వ్యాలెట్ ఎప్పుడైతే ఖాళీగా ఉంటుందో అప్పుడు మీకు అది ప్రతికూలతని సూచిస్తుంది. కాబట్టి ఖాళీ వ్యాలెట్ ని మీరు ఇంట్లో ఉంచవద్దు. మీరు ప్రస్తుతం వాడుతున్న వ్యాలెట్ తప్ప మిగిలిన వ్యాలెట్లన్నీ మీరు తీసేసే ప్రయత్నం చేయండి. మీరు వాడుతున్న వ్యాలెట్ లో కూడా ఖచ్చితంగా మనీ ఎప్పుడు ఉండేటట్టు చూసుకోండి. ఖాళీ వ్యాలెట్ ని మాత్రం ఎప్పుడు ఇంట్లో ఉంచొద్దు. ఉన్న వాటిని మీరు తీసేయండి. అలాగే మీరు మనీని అట్రాక్ట్ చేసుకోలేకపోవడానికి మీకు ప్రతికూలత ఎనర్జీని తీసుకొచ్చే మరొక అంశం చిరిగిన నోట్లు. మీరు ఎప్పుడైతే వ్యాలెట్ లో చిరిగిన నోట్లు గాని, తుప్పు పట్టిన కాయిన్స్ ని గాని పెట్టుకుంటే వాటి నుండి మీకు ప్రతికూల శక్తి అనేది విడుదలవడం వల్ల మీరు మనీని అట్రాక్ట్ చేయలేరు. అందువల్ల చిరిగిన నోట్లు మీరు వ్యాలెట్ లో గనక క్యారీ చేస్తుంటే వాటిని తీసేయండి. వాటిని ఇంట్లో కూడా ఉంచుకోవద్దు. అలాగే చాలా మంది తెలియక ప్రస్తుతం ఉపయోగించని పాత నోట్లని వ్యాలెట్ లో పెట్టుకునే ప్రయత్నం చేస్తారు. అలా కనుక మీరు చేస్తుంటే ఆ నోట్లను వ్యాలెట్ లో నుండి తీసేయండి. అలాగే వ్యాలెట్ లో మీరు పెట్టుకోకూడని ప్రతికూలతను సూచించే మరొకటి రిసిప్ట్స్, రసీదులు. మీరు ఎప్పుడైతే ఏదైనా ఖర్చు చేసి ఆ రిసిప్ట్ ని వ్యాలెట్ లో ఉంచి వాటిని మీరు తీయకుండా వచ్చే రిసిప్ట్స్ అన్ని ఆ వ్యాలెట్ లో ఎప్పుడైతే పెడుతూ ఉంటారో అవి మీకు ప్రతికూలతను సూచించేవిగా ఉంటాయి. అందుకు మీరు ఎటువంటి రసీదులు తీసుకున్నా కానీ, ఎటువంటి విజిటింగ్ కార్డ్స్ తీసుకున్నా కానీ వాటన్నిటిని మీరు వ్యాలెట్ లో పెట్టుకునే ప్రయత్నం చేయకండి. వ్యాలెట్ ని ఎప్పుడు నీట్ గా మీకు ఉపయోగపడే వాటిని మాత్రమే ఉంచుకునేటట్టు చూసుకుని మిగిలిన వాటిని ఎప్పటికప్పుడు మీరు తీసేస్తూ ఉండండి. దీనివల్ల చాలా వరకు ప్రతికూల శక్తి అనేది మీ వ్యాలెట్ నుండి తీసివేయబడుతుంది. అలాగే మీరు డబ్బుని ఆకర్షించలేకపోవడానికి మీకు అడ్డుపడుతున్న మరొక విషయాల్లో ఒకటి చెల్లించాల్సిన బిల్లుల రసీదుల్ని మీ వ్యాలెట్ లో పెట్టుకోవడం. చెల్లించాల్సిన రసీదు బిల్లులు మీ వ్యాలెట్ లో ఎప్పుడైతే పెడతారో అప్పుడు మీ వ్యాలెట్ నుండి డబ్బు మిమ్మల్ని వదిలి వెళ్లిపోయే డిమాండ్లు అనేది ఎక్కువగా సూచిస్తూ ఉంటుంది. అందువల్ల మీ వ్యాలెట్ నుండి డబ్బును మీరు ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి మీకు ప్రతికూలత అనేది ఎక్కువగా అనిపిస్తూ ఉంటుంది. అందువల్ల మీరు ఎప్పుడైనా బిల్లులు చెల్లించాలి అని అనుకుంటే అప్పుడు మాత్రమే మీరు వ్యాలెట్ లో పెట్టుకుని ఇంట్లో నుంచి తీసుకువెళ్ళండి. మిగిలిన టైంలో వ్యాలెట్ లో మీరు ఆ బిల్లులు చెల్లించాల్సినవి పెట్టుకుని వాటిని అలాగే ఉంచేయద్దు. మీకు వ్యాలెట్ లో చెల్లించాల్సిన బిల్లు రసీదులు పెట్టుకునే అలవాటు ఉంటే ఇప్పటి నుంచి మానేసి వాటిని వ్యాలెట్ లో పెట్టుకోకుండా తీసుకెళ్లే ప్రయత్నం చేయండి. అప్పుడు మీకు ప్రతికూల ఎనర్జీ అనేది తగ్గుతుంది. అలాగే డబ్బుని మీరు ఆకర్షించలేకపోవడానికి మీరు వ్యాలెట్ లో పెట్టకూడని మరొకటి ఎక్స్పైరీ డేట్ అయిపోయిన క్రెడిట్ కార్డులు కానీ, డెబిట్ కార్డులు కానీ. మీ వ్యాలెట్ లో మీరు ఎప్పుడైతే ఎక్స్పైరీ డేట్ అయిపోయిన కార్డులని మీరు క్యారీ చేస్తారో అవి మీకు ప్రతికూలతని సూచిస్తూ ఉంటాయి. అందువల్ల మీరు మనీని అట్రాక్ట్ చేయడానికి అవి అడ్డుపడుతూ ఉంటాయి. కాబట్టి మీరు ఎక్స్పైరీ డేట్ అయిన కార్డ్స్ కనుక మీ వ్యాలెట్ లో ఉంచుతుంటే వాటిని తీసేయండి. అలాగే మీ వ్యాలెట్ లో క్రెడిట్ కార్డులని ఎప్పుడు కూడా ఎక్కువగా పెట్టుకోవద్దు మీకు అవసరమైనంత వరకు ఒకటే క్యారీ చేయండి లేదంటే అది కూడా తీసేసి మీకు కావాల్సినప్పుడు మాత్రమే క్రెడిట్ కార్డ్ ని మీ వాలెట్ లో పెట్టుకోండి క్రెడిట్ కార్డ్ అనేది మీకు అప్పు కాబట్టి అది ప్రతికూలతను ఎక్కువగా సూచించే అవకాశాలు ఉంటాయి కాబట్టి క్రెడిట్ కార్డులు మీరు ఎప్పుడూ వాలెట్ లో క్యారీ చేయవద్దు అలాగే మీ వాలెట్ లో అశ్లీల చిత్రాలను గాని చనిపోయిన వ్యక్తుల చిత్రాలను గాని భయాన్ని గురిచేసే చిత్రాలను హింసను వర్ణించే చిత్రాలను మీ వాలెట్ లో ఎప్పుడూ క్యారీ చేయవద్దు ఇవన్నీ కూడా ప్రతికూల దిశలో ఎక్కువగా శక్తులను విడుదల చేస్తూ ఉంటాయి కాబట్టి మీరు ప్రతికూల శక్తుల్ని ఆకర్షించే అవకాశం ఎక్కువగా ఉంటుంది అందువల్ల మీకు భయానికి గురి చేసేవి కానీ చనిపోయిన వ్యక్తుల ఫోటోలు కానీ మీరు వాలెట్ లో క్యారీ చేయవద్దు అలాగే చాలా మంది తెలియక స్నాక్స్ తినేసి వాటి ర్యాపర్లను వాలెట్ లో పెట్టడము లేదా బ్యాగ్స్ లో వేయడము చేస్తూ ఉంటారు మీకు కనుక అటువంటి అలవాటు ఉంటే ఇప్పటి నుంచి అటువంటి అలవాటుని మానుకోండి వాలెట్ లోనే కాదు మీ జేబులో గానీ హ్యాండ్ బ్యాగ్ లో గానీ మనీ పెట్టే ఏ ప్లేస్ లో అయినా కానీ ఇటువంటి ర్యాపర్స్ ను వేయడం చెత్త పేపర్లు వేయడం అలాంటివి ఎప్పుడు చేయవద్దు అలాగే వాలెట్ లో అనారోగ్యానికి ప్రాతినిధ్యం వహించే మెడిసిన్స్ ని మీరు ఎప్పుడు క్యారీ చేయవద్దు మీ వాలెట్ లో ఇలా అనారోగ్య మానసిక స్థితిని మందులు అనేవి ప్రోత్సహిస్తూ ఉంటాయి కాబట్టి మీ వాలెట్ లో ఉంచకూడని వాటిలో ఇవి కూడా ఒకటి మందుల్ని మీరు ఎప్పుడైనా బయట నుంచి తీసుకువెళ్ళాలి అని అనుకున్నప్పుడు వాటిని మీరు వాలెట్ లో పెట్టుకోకుండా వేరే పేపర్ లో గానీ కవర్ లో గానీ తీసుకెళ్లే ప్రయత్నం చేయండి అలాగే వాలెట్ లో పదునైన వస్తువులు గానీ నైఫ్ గానీ ఏవైనా వాటిని కూడా మీరు క్యారీ చేయవద్దు ఎందుకంటే అవి శ్రేయస్సు యొక్క శక్తిని ఆకర్షించవు దాని బదులు ప్రతికూలమైన శక్తిని ఆకర్షించే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీరు పదునైన వస్తువుల్ని సిజర్స్ ని లేదా మీ వాలెట్ లో పెట్టుకునే ప్రయత్నం చేయకండి వాలెట్ లో పెట్టకూడని మరొక అంశం పాతకాలపు కరెన్సీ నోట్లు పాతకాలపు చలామణిలో లేని కరెన్సీ నోట్లను పెట్టడం వల్ల అవి పోయిన విలువను ఎప్పుడు సూచిస్తూ ఉంటాయి కాబట్టి అది కేవలం కాగితం మాత్రమే అన్న ఫీలింగ్ మీకు వచ్చేటట్టు జరుగుతుంది అందుకని మీరు మనీని ఆకర్షించలేని ఆలోచనలను విడుదల చేస్తారు కాబట్టి వాటిని కూడా మీ వాలెట్ లో గాని మీ ఇంట్లో గాని ఉంటే తీసేయండి ఈ విధమైన జాగ్రత్తలు మీరు అన్ని తీసుకుని వాలెట్ లో మీరు పెట్టకూడని ఈ వస్తువులన్నిటిని పెట్టడం మానేసినప్పుడు ప్రతికూల శక్తి అనేది చాలా వరకు తగ్గి మీలో సానుకూల ఆలోచనల్ని పెంచుతాయి అంతేకాదు డబ్బు పట్ల మీరు ఆలోచిస్తున్న ప్రతికూల ఆలోచనలు అనేవి మీ పరిసర ప్రాంతంలో ఉన్న ప్రతికూల శక్తులను బట్టి కూడా మీ మైండ్ ప్రభావితం అవుతుంది కాబట్టి మీరు ఇటువంటి జాగ్రత్తలన్నీ తీసుకున్నప్పుడు డబ్బు పట్ల మరింత సానుకూల ఆలోచనలను మీరు ఈ విశ్వంలోకి రిలీజ్ చేయగలుగుతారు అంతేకాదు డబ్బు పట్ల ఎప్పుడూ కూడా మీ మైండ్ సానుకూలంగా ఆలోచించగలిగేటట్టు మీరు మీ మైండ్ ని కూడా ట్రైన్ చేసుకోగలిగి తర్వాత మీరు ఎప్పుడు కూడా డబ్బు పట్ల సానుకూలంగా ఆలోచిస్తూ ఎప్పుడూ డబ్బుని ఆకర్షించే వ్యక్తులుగా మీరు మారుతారు కాబట్టి ఫ్రెండ్స్ మీరు ఖచ్చితంగా ఈ జాగ్రత్తలన్నీ తీసుకుని వాలెట్ లో ఈ వస్తువుల్ని ఏవి కూడా మీరు పెట్టకుండా ప్రతికూలతకు మీరు అవకాశం ఇవ్వకుండా ఎప్పుడూ సానుకూలంగా డబ్బు పట్ల ఆలోచించే విధంగా మీరు మారండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ దిస్ వీడియో బాయ్ బాయ్.